Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. డబ్బు కోసం ఇలా కూడా చేస్తారా? క్రైమ్ థ్రిల్లర్ను మించిన రియల్ స్టోరీ. కేరళ పోలీస్ డిపార్ట్మెంట్ను ముప్పు తిప్పలు పెట్టిన సుకుమార్ కురుపు గురించి అందరికీ తెలుసు. దాని ఆధారం చేసుకుని మలయాళంలో చాలా సినిమాలు కూడా వచ్చాయి. ముఖ్యంగా దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన కురుప్ సినిమా. అందులో సుకుమార్ కురుప్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం తను చనిపోయినట్లు నటించి తనకు బదులుగా వేరే శవాన్ని పెట్టడం చూశాం. సేమ్ టు సేమ్ అలాంటిదే తెలంగాణలో జోడు చేసుకుంది. మెదక్ జిల్లా టేక్మల్ వద్ద జరిగిన కారు సజీవ దహనం కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. చనిపోయాడనుకున్న సెక్రటరియేట్లో ఉద్యోగం చేస్తున్న ధర్మ నాయక్ సేఫ్గా ఉన్నాడు. అదే కారులో గుర్తు తెలియని వ్యక్తి సజీవ దహనం అయ్యాడు. కారులో ఒక వ్యక్తిని ఉంచి పెట్రోల్ పోసి నిప్పిపెట్టి తానే చనిపోయినట్లుగా పెద్ద స్టోరీ క్రియేట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అసలు ఏం జరిగిందంటే, సెక్రటరియేట్లో పనిచేస్తున్న ధర్మ నాయక్ ఆన్లైన్ గేమ్స్ బెట్టింగ్లు ఆడుతూ భారీగా నష్టపోయాడు. ఈ నష్టాన్ని కవర్ చేసేందుకు సినిమా రేంజ్లో స్కెచ్ వేశాడు. కారులో తనకు బదులుగా మరొకరిని పెట్టి తానే సజీవ దహనం అయినట్లు సీన్ క్రియేట్ చేశాడు. తాను చనిపోతే తన పేరు మీద ఉన్న 7 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయని ధర్మ ఈ డ్రామా ప్లే చేసినట్లు తేల్చారు పోలీసులు. మొదట పోలీసులు ప్రమాదం అనుకున్నా ఘటనా స్థలంలో దొరికిన పెట్రోల్ బాటిల్ ఆధారంగా పోలీసులు ఇంటరాగేషన్ చేసి ధర్మ నాయక్ డ్రామా బయటపెట్టారు. ఈ ప్రమాదం జరిగిన కేసులో ప్రధాన నిందితుడు ధర్మానయాన్ని తేల్చిన పోలీసులు పూణేకి పారిపోయిన నిందితుడిని పట్టుకున్నారు.